కర్ణుడు మహాభారతంలో అత్యంత శక్తివంతమైనటువంటి యుద్ధ వీరులలో ఒకడు. కర్ణుడు తన జీవితం అంతా దాన ధర్మాలు చేసి తన ఆఖరి గడియల్లో కూడా కౌచకుండలాలను దానం చేసి తను ఈ ప్రపంచంలోనే అందరికంటే పెద్ద దానవీర శూర కర్ణుడిని నిరూపించుకున్నాడు. కృష్ణుడు తప్ప ఇంకెవ్వరు ఓడించలేని వీరాది వీరుడు, ఎందుకంటే కర్ణుడు అత్యంత శక్తివంతుడు మరియు కౌచకుండలాలను కలిగి ఉన్న తేజోమయుడు. కావున కర్ణుడి కౌచకుండలాలను దాటి తనని హతమార్చడం అనేది దాదాపు అసాధ్యమైంది. అయితే మహాభారతంలో కర్ణుని జీవనం ఒక అంతు పట్టని రహస్యం. ఇక అతనికి ఉండేటటువంటి కౌచకుండలాలు కూడా అంతే రహస్యమైనవి. అయితే కర్ణుని కౌచకుండలాలు నేటికి కూడా భూమిపై ఉండే అవకాశం ఉందా? ఒకవేళ భూమిపైనే ఉంటే ఎక్కడున్నాయి? ఇలాంటి ప్రశ్నలకు మనం ఈ వీడియోలో సమాధానాలు తెలుసుకుందాం. మనం ఈ వీడియోలో కర్ణుని యొక్క పుట్టుక నుండి మొదలుకొని కర్ణుని అంతం తర్వాత అతని కౌచకుండలాలు ఏమయ్యాయి అనే విషయం వరకు అన్ని స్పష్టంగా తెలుసుకుందాం. కావున వీడియోను లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి. ఇక టాపిక్లోకి వెళ్తే మన ఈ కథ రాజ సురసేను నుండి మొదలవుతుంది. రాజసురసేనుడు యాదులలో ప్రముఖుడు. అతని కూతురే రాజకుమారి కుంతిదేవి. కానీ రాజసురసేనుడి సహోదరుడు కుంతిభోజుడు కుంతిదేవిని దత్తత తీసుకుని తన వద్దనే, అనగా కుంతి రాజ్యంలోని పెంచి పెద్దదని చేశాడు. దుర్వాస మహాముని ఎంతో కోపిష్టి స్వభావాన్ని కలిగిన వాడు. దాంతో అతనిని సంతోషపెట్టి ప్రసన్నుడిని చేయడం అనేది ఎంతో కఠినమైనది. ఒకవేళ దుర్వాస మహర్షి మన అతిథి మర్యాదలతో ప్రసన్నుడైతే అనేకనేక రకాల అద్భుత వరాలను ప్రసాదించేవాడు. కుంతి దేశపు రాజు దుర్వాస ముని యొక్క బాగోగులు చూసుకోవడానికి కుంతిదేవిని నియమించాడు. కుంతిదేవి దుర్వాస మహర్షి కోసం ఎన్నో రకాల పిండి వంటలను చేయించడంతో పాటు ఎంతో భక్తి శ్రద్ధలతో దుర్వాస మహాముని యొక్క బాగోగులు చూసుకుంటుంది. ఇక కుంతిదేవి అతిథి మర్యాదలని మరియు భక్తి శ్రద్ధలను చూసి దుర్వాస మహాముని పరిపూర్ణంగా సంతోషించి తన నిర్మలమైన మనసుతో కుంతిదేవిపై ప్రసన్నుడై వెళ్ళేటప్పుడు కుంతిదేవికి అథర్వ వేదానికి చెందిన శక్తివంతమైన ప్రత్యేక మంత్రాలను చెప్పి వీటి వల్ల నువ్వు కోరుకున్న దేవులను ప్రత్యక్షం చేసుకుని వారి ద్వారా అండపిండ బ్రహ్మాండంలోకెళ్ళ శ్రేష్టమైన సంతానాన్ని పొందవచ్చని చెబుతాడు. కానీ కన్యగా ఉన్నప్పుడే ఆ మంత్రాన్ని పరీక్షిద్దామని కుంతిదేవి సూర్యభగవాను ప్రత్యక్షం చేస్తుంది. అప్పుడు సూర్యభగవానుడు కుంతిదేవికి సూర్యదేవుడి గుణాలు ఉన్నటువంటి తేజవంతుడైన పరాక్రమవంతుణ్ణి, అపారమైన శక్తి కలిగి ఉన్న కౌచకుండలాలను కలిగి ఉన్న కుమారుణ్ణి ఇస్తాడు. మహాభారతంలో కర్ణుని కౌచకుండలాలను అమృతంతో తయారై ఉన్నాయని, వాటిని ఏ అస్త్రం కూడా అంటే బ్రహ్మాస్త్రం, పశుపతాస్త్రం, నారాయణాస్త్రమే కాకుండా సుదర్శన చక్రం సైతం ముప్పు తలపెట్టలేదన్న విషయాన్ని చెప్పడం జరిగింది. అయితే మహాభారత యుద్ధంలో దేవతలకు రారాజు అయినటువంటి ఇంద్రుడు కర్ణుడి నుండి కౌచకుండలాలను అడుగుతాడు. కర్ణుడు దానవీర గుణాలను కలిగి ఉండటంతో ఇంద్రుని కోరిక మేరకు కౌచకుండలాలను ఇంద్రునికి దానం చేస్తాడు. కానీ దాని తర్వాత కర్ణుని కౌచకుండలాలు ఏమయ్యాయి అనే విషయం ఎవ్వరికి తెలియదు. దీనిపై ఎక్కడ కూడా సరైన స్పష్టత లేదు. ఇది నేటికి కూడా ఎవ్వరికి అందుచిక్కని రహస్యంగా మిగిలిపోయింది. అయితే కర్ణుని కౌచకుండలాలు ఏమయ్యాయి అనే విషయంపై అనేక రకాల మాన్యతలు ప్రచారంలో ఉన్నాయి. కొంతమంది ప్రముఖులు చెప్పేది ఏంటంటే ఇంద్రుడు కర్ణుని కౌచకుండలాలను తనతో పాటే దైవలోకానికి తీసుకెళ్లిపోయాడట. అయితే మరికొంతమంది చెప్పేది ఏంటంటే ఇంద్రదేవుడు సూర్యుని కౌచకుండలాలను తిరిగి సూర్యునికి ఇచ్చేశాడు అని చెప్తారు. కానీ ఇంకొంతమంది చెప్పేదేంటంటే కర్ణుడి యొక్క కౌచకుండలాలు కర్ణుణ్ణి మోసం చేసి తెలివిగా తీసుకోబడినవి, కావున వాటిని స్వర్గానికి తీసుకెళ్లలేరు. కావున ఇంద్రదేవుడు కౌచకుండలాలను ఈ భూమిపైనే మానవుడు వెళ్ళలేని చోట్లో దాచి ఉంచారని చెబుతుంటారు. ఫ్రెండ్స్, కర్ణుడి కౌచకుండలాలు ఏమయ్యాయి అనే విషయంపై చాలా రకాల థియరీస్ ఉన్నప్పటికీ ఎక్కువ మంది నమ్మేటటువంటి విషయం ఏంటంటే ఇంద్రుడు కర్ణుని నుండి కౌచకుండలాలు తీసుకున్న తర్వాత గంగాదేవిని ప్రార్థించి కౌచకుండలాలను గంగానది ఒడిలో దాచిపెట్టాడు. తర్వాత చంద్రదేవుడు కౌచకుండలాలను దొంగిలించే ప్రయత్నం చేశాడట. అప్పుడు గంగాదేవి చంద్రుణ్ణి ఆపి వాటిని కోణార్కులోని సూర్యుని ఆలయంలో దాచి ఉంచిందట. ఈ సూర్య దేవాలయంపై ప్రాచీన కాలం నుండి తరచూ ఆక్రమణలు జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ అందరినీ ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే ఇక్కడ ఎప్పుడు పూజలు జరగవు, అయినప్పటికీ ఆక్రమణకారులు దీనిపై తరచూ దండెత్తుతూనే ఉన్నారు. మరియు మన భారతీయులు దీన్ని మళ్ళీ మళ్ళీ నిర్మిస్తూనే ఉన్నారు. అయితే కొంతమంది చెప్పుకునేది ఏంటంటే ఇంద్రుడు కర్ణుని యొక్క కౌచకుండలాలు తీసుకున్న తర్వాత ఆ ఆలయంలోనే దాచి ఉంచాడట. ఒకవేళ ఇంద్రుడు దాచిన కౌచకుండలాల వరకు ఎవరైనా చేరుకున్నప్పటికీ వారు ఆ కౌచకుండలాలను పొందలేరు, ఎందుకంటే వాటిని ఇష్టదారి నాగులు సంరక్షిస్తూ ఉంటాయి. ఇవే కాకుండా ఇంద్రుడు కర్ణుని యొక్క కౌచకుండలాలను
కుండలాలను హిమాలయాల్లోని స్వర్గరోహిణి వద్ద ఈ కవచ కుండలాలను దాచి ఉంచాడని మరికొంతమంది చెప్పుకుంటారు. కానీ పర్వతాలు అనేకమైన అతీత శక్తులకు నిలయం. ఇక్కడ దివ్య పురుషులు ఉండే ఆశ్రమాలు కూడా ఉంటాయని కొంతమంది నమ్ముతారు. కావున ఇంద్రదేవుడు కర్ణుని యొక్క కవచ కుండలాలను హిమాలయాల్లోని చమత్కారవంతమైనటువంటి ఆశ్రమాల్లో దాచిపెట్టే అవకాశం ఎంతగానో ఉంది. వీటి సంరక్షణ ప్రత్యేకంగా ఆ సిద్ధ పురుషులు చేస్తారు. ఫ్రెండ్స్, నేను చివరిగా చెప్పేది ఏంటంటే, ప్రపంచం నలుమూలల్లోని వ్యక్తులు రహస్యంగా ఎవరికీ తెలియని విధంగా కర్ణుని కవచ కుండలాలను వెతికే ప్రయత్నం చేసి వాటి అతి సమీపంగా కూడా వెళ్ళి ఉండే అవకాశాలు ఎంతగానో ఉన్నాయి. కానీ వారు ఎవ్వరూ వారి యొక్క ప్రయత్నాన్ని రాతపూర్వకంగా లెక్కించలేదు. దీని కారణంగానే కర్ణుని కవచ కుండలాలు నేటికి కూడా ఎవ్వరికీ అంతు చిక్కని రహస్యంగా మిగిలిపోయాయి. కర్ణుని కవచ కుండలాలు ఎక్కడ ఉండవచ్చు? దీనిపై మీ అభిప్రాయం ఏంటో మాకు కమెంట్ రూపంలో తెలపండి. మరియు వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు ఇప్పుడు ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న వీడియో కూడా మీకోసమే, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది కాబట్టి దాన్ని చూడడానికి ప్రయత్నించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్, డో లిటిల్ థింగ్స్.